హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్. గులాబ్ జామున్ జ్యూసీ జ్యూసీగా, టేస్టీగా, సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. మరెందుకు ఆలస్యం, ఇక వీడియోలోకి వెళ్దామా. ముందుగా ఇక్కడ నేను ఒకటి గులాబ్ జామున్ మిక్స్ తీసుకుంటున్నాను, ఎంటీఆర్ వాళ్ళది. ఇది 175 grams ఉంది. ఈ మొత్తాన్ని ఒకసారి కొలిచి తీసుకుందాము. ఇలా కొలిచి తీసుకోవడం వలన మనకి షుగర్ అనేది కరెక్ట్గా తీసుకోవచ్చు. ఇక్కడ నాకు ఈ పిండి మొత్తం 1 1/2 కప్పు వచ్చింది. ఇప్పుడు ఈ 1 1/2 కప్పుకి నేను ఇక్కడ 1 1/2 కప్పు గోరువెచ్చని పాలను కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం పిండిని మిక్స్ చేసుకోవాలి. ఈ పాల ప్లేస్లో మీరు కావాలంటే వాటర్ అయిన తీసుకోవచ్చు, కానీ పాలు యాడ్ చేస్తే మనకి ఈ గులాబ్ జామున్ బాల్స్ అనేవి బాగా సాఫ్ట్గా బాగుంటాయి. సో ఈ విధంగా ఓన్లీ ఫింగర్స్ తోటే ఎక్కువ ప్రెస్ చేయకుండా పిండిని కలుపుకోవాలి. మన చపాతి పిండి కలిపినట్టు గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోకూడదు. చూడండి, ఈ విధంగా ముద్దలా కలుపుకున్న తర్వాత పిండి అనేది కలిపిన తర్వాత ఎలా ఉండాలంటే ఈ విధంగా మధ్యలో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అవ్వాలి. అప్పుడు మనకి పిండి పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకున్నట్టు. ఇప్పుడు ఈ కలిపిన పిండికి కొంచెం ఆయిల్ని తీసుకొని ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత మనకు పిండి అనేది చూడండి ఇంత సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు దీన్ని కవర్ చేసి 1/2 అవర్ పక్కన పెట్టుకుందాము. ఈలోపు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకొని, నేను ఇక్కడ 1 1/2 కప్పు పిండి వచ్చింది కదా, దానికి నేను 2 కప్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ ఎంతైతే యాడ్ చేస్తామో అంతే వాటర్ కూడా యాడ్ చేయాలి. 2 కప్స్ షుగర్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఈ షుగర్ సిరప్ను మరిగించుకోవాలి. ఇక్కడ మనకి ఎటువంటి పాకం అవసరం లేదు, మనకి కొంచెం స్టిక్కీగా ఫామ్ అయితే సరిపోతుంది. చూడండి, ఇలా కొంచెం తీసుకున్నప్పుడు వేళ్ల మధ్యన స్టిక్కీగా తగులుతుంది కదా, అంటే మనకి ఇవి పర్ఫెక్ట్గా అయిపోయినట్టు. ఇప్పుడు దీనిలోని కొంచెం ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకొని మొత్తం మరొకసారి ఇలా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాకం అనేది చిక్కపడకుండా ఉండడానికి కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుందాము. నిమ్మరసం ఎక్కువ యాడ్ చేయకండి, ఒకవేళ ఎక్కువ యాడ్ చేస్తే మనకి ఈ షుగర్ సిరప్ టేస్ట్ మారిపోతుంది. ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకం చల్లారకుండా కవర్ చేస్తున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఈ గులాబ్ జామున్ బాల్స్ ప్రిపేర్ చేసుకుందాము. ఒకసారి మొత్తాన్ని మరొకసారి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని సపరేట్ చేసుకుంటున్నాను. మనం బాల్స్ అనేవి చిన్న సైజ్ చేసుకుంటే పాకంలో వేసినప్పుడు పెద్దగా అవుతాయండి. ఈ విధంగా మొత్తం తీసుకున్న తర్వాత చేతులకు ఆయిల్ని అప్లై చేసుకొని 2 చేతుల మధ్యన ఈ బాల్స్ని ఎక్కువ ప్రెస్ చేయకుండా, ఎటువంటి క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మీడియంగా హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటిగా ఈ బాల్స్ని డ్రాప్ చేసుకొని వెంటనే గరిట పెట్టకుండా ఇలా పైకి తేలేంత వరకు ఉండాలి. ఇప్పుడు గరిట తీసుకొని ఒక్కొక్కటిగా ఇలా టర్న్ చేసుకుంటూ మొత్తం బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ మంచి కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని మనం గరిట తీసుకొని ఈ మొత్తాన్ని ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకోవాలి. ఇలా ఈ మొత్తాన్ని ఆయిల్ నుండి తీసిన తర్వాత వెంటనే వేడి పాకంలో వేసుకోవాలి. పాకం అనేది ఒకవేళ చల్లారిపోయి ఉంటే మరలా ఒకసారి హీట్ చేసుకొని పాకంలో మనం ఈ బాల్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గరిట తీసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకుందాము. అలానే రిమైనింగ్ బాల్స్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి ఇలా పైన స్పూన్ తోటి ఈ విధంగా జస్ట్ ప్రెస్ చేసుకోండి. ఎక్కువ కదిలించకుండా ఈ బాల్స్కి బాగా పాకం పట్టేంత వరకు కవర్ చేసుకొని 1/2 అవర్ పక్కన పెట్టుకుంటున్నాను. ఇక్కడ మీకు 1/2 అవర్ తర్వాత చూపిస్తాను. చూడండి, మన జ్యూసీ జ్యూసీ గులాబ్ జామున్ రెడీ అయిపోయాయి. చూడండి, బాగా పాకం పీల్చుకొని బాల్స్ అన్నీ కూడా చూడండి బాగా పెద్ద సైజు అయ్యాయి. ఇప్పుడు మనం వీటిని సర్వ్ అవుట్ చేసుకోవడమే. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేస్తారు కదా, ఈ విధంగా కనుక ట్రై చేస్తే మీరు ఇంట్లో చేశారు అంటే ఎవ్వరూ నమ్మరండి. బయట స్వీట్ షాప్ నుండి తెచ్చారా అని అడుగుతారు. మీరు కూడా కంపల్సరీ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి.
మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.